హలో దోస్తులు, ఈరోజు ఆదివారం అమావాస్య అని మేము కనుక్కోవడానికి వచ్చినాం. ఎవరెవరు వచ్చి చూడండి. మొత్తానికి ఇద్దరం వచ్చినాం, ముగ్గురం వచ్చినాం. కానీ మొత్తానికి వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో ఎలా ఉంటుంది అనేది చూపెడతా. కొంచెం చీకట్లో ఎట్లయితే వచ్చినాం, రోడ్డు మీద దాకా చూసడానికి వచ్చినాం. వర్షం స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం. ఈ వర్షంలో ఎవరైనా వస్తారా రారా అనేది సందిగ్ధంగా ఉంది. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో పరిస్థితి. మొత్తానికి అయితే మేము కనుక్కోవడానికి అయితే వచ్చినాం. మాహోల్ ఇద్దరు సెల్ పట్టుకుని ఆడతారు వాళ్ళు ఇద్దరు అయితే బిక్ బిక్ అని చూస్తారు అటు ఇటు. చూడాలి ఎంతవరకు సమంజసం అయితే ఈరోజు ఏంది. అసలు ఈ గ్రామంలోని మూఢనమ్మకాలు వల్ల మేము కనుక్కుంటామా కనుక్కోమా అనేది చూస్తాం. నెక్స్ట్ చూద్దాం. ఈ దయ్యాలు భూతాలు ఉన్నాయో లేవో ఇంకో ఆశ్చర్యపరిస్థితిలో తెలుస్తుంది. చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఇప్పుడు టైం 12 కావస్తుంది. మా వాళ్ళు ఇద్దరు అయితే బయటికి వెళ్ళిళ్ళు. చూద్దాం మెల్లిగి వానికి అంటే ఇంజురీ అయిన అంతే వాడు. మనకి సడన్గా పడ్డాయి కదా. ఓకే దోస్తులు, మొత్తానికి ఊళ్ళోకి వెళ్ళిన మా తమ్ముడును ఇంకో మా రూపాడు మొత్తానికి ఒకటి సాధించుకొచ్చిళ్ళు. ఏంటి అంటే చూపెడతాను చూడండి. హలో దోస్తులు, వర్షం ఇంకా తగ్గలేదు. మా తమ్ముడు అండ్ హరీష్ గారు ఊళ్ళోకి వెళ్ళిళ్ళు. ఊళ్ళోకి వెళ్ళిన వాళ్ళు మొత్తానికి రావడం జరిగింది వర్షంలో తడుచుకుంటూ. చూడండి మీకు ఒకటి ట్విస్ట్, మొత్తానికి వాళ్ళు ఏం సాధించుకొచ్చిళ్ళు అంటే తడుచుకుంటూ వచ్చిళ్ళు. ఇద్దరు వణుక్కుంటూ వచ్చిళ్ళు. మొత్తానికి తీసుకొచ్చింది ఏంటంటే ఇది. అక్కడ ఏమేమి ఉన్నాయట అంటే ఇది ప్లస్ 2 కొబ్బరికాయలు, 14 నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అన్నం ముద్దలు 2, ఇంకా వచ్చేసి కోడిగుడ్లు కూడా పెట్టడం జరిగిందట. ఇది తీసుకొని వచ్చి ఇల్లు మొత్తానికి అయితే. ఇది ఏమున్నది ఫ్రెండ్స్ చూడండి. మొత్తానికి దీనికి ఒక పెయింట్ వేసి ఇల్లు. పెయింట్ వేసేటప్పుడు లేనిది ఇప్పుడేం వస్తుంది. దీనికి ఒక బొమ్మ లామినేషన్ చేసి పెట్టిండు. దానికి చూడండి ఏమన్నా లామినేషన్ చేసి ఒక బొమ్మను ప్రింట్ చేసి పెట్టింది. ఇది చిన్న కొబ్బరి నిమ్మకాయ, కొబ్బరికాయ, దానికి ఒక గవ్వ. ఇవన్నీ కూడా మనకు బయట దొరికేటాయి ఫ్రెండ్స్. వీటన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇల్లు మొత్తానికి అయితే. దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, అందరూ కూడా ఏం మూఢనమ్మకాలు నమ్మకండి. ఇవన్నీ కూడా ఊరికే మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు నైట్ ఎంత వస్తుంది, ఎంత అవుతుంది చెప్పండి. 12:30 కావస్తుంది. అయినా కూడా వర్షం తగ్గట్లేదు. ఇంకా ఏం ఊళ్ళో కూడా అలికిడి ఏం లేదు. ఎవరైనా వస్తారో చూద్దాం. ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం. మొత్తానికి మేము 5 కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకా వర్షం తగ్గుతలేదు. ఏమైనా చూద్దాం మొత్తానికైతే. దోస్తులు ఇప్పటికీ 2 అవుతుంది. ఇంకా మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం, చూస్తున్నాం. ఏం లేదు, ఏం అవశేషాలు అయితే ఏం లేవు. మరి ఇక్కడైతే ఏం అంత సంచారం అయితే ఏం లేదు. చూద్దాం ఇంకా వెయిట్ చేద్దాం. ఏదన్నా కనిపిస్తుందా ఏంటి అనేది విషయం చూద్దాం. దీన్ని బట్టి ఏం తెలుస్తుందో మీకు తర్వాత వీడియోలో చూపెడతాను.